దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక ఉదయకాలము మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఆ దేవాది దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. మన పితరుడును విశ్వాసులకును తండ్రిని అయిన అబ్రహాము భక్తుని గురించి, ఆయన విశ్వాసమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము భక్తుడు పిలువబడ్డాడు అంటే అంత ఈజీగా ఆ మాట అబ్రహాము భక్తునికి వర్తించలేదు. కానీ ఆయన దేవుని ఎడల చూపించిన అచంచలమైనటువంటి విశ్వాసం, తన జీవిత యాత్రలో అతను కనపరిచినటువంటి విశ్వాసం చాలా గొప్పది అనే విషయాన్ని మరి దేవుని సేవకునిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్తమానం వింటుండగా మన పితరుడైన అబ్రహాము భక్తుల్లో కలిగి ఉన్న ఆ విశ్వాసం దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. వాక్యం వింటుండగా విశ్వాసముతో మనము నింపబడుదముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి విషయం, ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కడో కల్దీల దేశమైనటువంటి మెసపతోమియాలో ఊరు అనే గ్రామంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినప్పుడు తనకున్న సమస్తాన్ని తీసుకొని అన్నిటినీ విడిచిపెట్టేసి దేవుని మాటను పట్టుకొని తను ఎన్నడూ చూడనటువంటి, ఎరగనటువంటి దేశానికి అబ్రహాము బయలుదేరాడు. ప్రభునందు ప్రియులారా, కొన్ని పర్యాయాలు మనము కొన్ని విషయాలను నమ్మాలి అంటే ఎన్నో ఆధారాలు మనకు కావాలి. మనకి కనులకు కనబడేవి కూడా ఎన్నో మనకు కావాలి. లేకపోతే మనము నమ్మలేము, విశ్వసించలేము. కానీ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. విగ్రహ ఆరాధనలో ఉన్నప్పుడు, బొమ్మలు నమ్ముకుంటూ జీవనం చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నువ్వు లేచి రా, నేను చూపించు దేశానికి వెళ్ళమంటే నిజంగా మారు మాట్లాడకుండా దేవుని మాటకు విధేయుడై అబ్రహాము బయలుదేరాడు. అలా రావటానికి విశ్వాసం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని. ఏ నిరీక్షణ ఉంది? ఇప్పుడు దేవుడు ఒక స్వరము ద్వారా మాట్లాడాడు అంతే, ఇంకా ఏ నిరీక్షణ ఉంది? తన కంటికి కనబడేవి ఏవి కూడా లేవు. కనాను ఎక్కడ ఉందో తనకు తెలియదు. ఎంత ప్రయాణమో, ఎంత దూరమో, ఎలాగూ వెళ్ళాలో తనకు తెలియని పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో దేవుణ్ణి నమ్మాడు అంటే తన భార్య 90 ఏళ్ల వయసులో కుమారుణ్ణి కంటది అంటే, ఒక విధంగా చెప్పాలంటే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి, గర్భము ఒడిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మినటువంటి వాడు అబ్రహాము. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎడల మనము ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
అనేక ప్రశ్నలు కొన్ని పర్యాయాలు మనం వేస్తూ ఉంటాం. దేవుడు చెప్పినప్పుడు మనం విశ్వసించము, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించలేదు కానీ దేవుని మాటకు విధేయుడై బయలుదేరాడు. విశ్వాసమును మనం అబ్రహాము భక్తంలో చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పింది చేయటమే మనలో ఉండవలసిన విశ్వాసం. రెండవది, అదే ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాముకు ఒక్కగానో ఒక కుమారుడైన ఇస్సాకును ఆ మోరియా కొండ మీద బలి అర్పించమని దేవుడు కోరినప్పుడు నిజంగా అబ్రహాము తడవు చేయకుండా తన కుమారుణ్ణి తీసుకొని మోరియా కొండకు బయలుదేరాడు. అబ్రహాము మనస్సులో నిజంగా విశ్వాసం ఉంది. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్న దేవుడు నా కుమారుని బలి తీసుకుంటాడా, ఎంత మాత్రమో తీసుకోడనే విశ్వాసం అబ్రహాములో ఉంది. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాముకు బాగా తెలుసు. అందుకే ఆ కుమారుణ్ణి బలి ఇచ్చే సమయంలో తన పలికిన విశ్వాస మాటలు కూడా మీరు చూడండి. ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గాడిదలను ఆ సేవకులను వారందరినీ కింద పెట్టి, మీరు ఎక్కడే ఉండండి, మేము కొండ మీదకి వెళ్ళి బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి వస్తాము అని వారితో మాట్లాడాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు కొండ మీదకి, ఇస్సాకును బలిస్తే అబ్రహాం మాత్రమే తిరిగి వస్తాడు. కానీ అబ్రహాము విశ్వాసపు పలుకులు పలుకుతున్నాడు. ఏమైనా తెలుసా, మేము వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాం అంటే ఇద్దరము తిరిగి వస్తామని చెబుతున్నాడు. నిజంగా ఎంత విశ్వాసం! వెళ్ళేది బలి అర్పించడానికి, కానీ విశ్వాసంతో పలుకుతున్నాడు మేమిద్దరం తిరిగి వస్తామని చెబుతున్నాడు. మన మాటల్లో కూడా విశ్వాసం ఉండాలి. అబ్రహాము భక్తుల్లో ఉన్నట్టుగా మన మాటల్లో కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసపు పలుకులు మనం పలకాలి. అధైర్యంగా, పిరికితనంగా, సందేహాత్మకంగా మనము దేవుని దగ్గర ఏది కూడా అనుమానంగా ఏది మనం చెప్పటానికి వీల్లేదు. మనం దేవుని నమ్మితే దేవుని యందు మనలో విశ్వాసం ఉండాలి. దేవుని కార్యాలు చూడాలంటే విశ్వాసం మనలో ఉండాలి. రెండవదిగా, వారిరువురు వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి బలి అర్పించటానికి కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తి కూడా ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అని తండ్రిని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏమని సెలవిచ్చాడో తెలుసా? తన కుమారుడితో ఏం మాట్లాడో తెలుసా? అయ్యా, దేవుడే చూసుకుంటాడు, యెహోవా యీరే అని ఆ స్థలంలో మాట్లాడాడు. దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవే ఆ బలి పశువువి, నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను అని కుమారుడితో చెప్పలేదు, కానీ దేవుడు చూసుకుంటాడయ్యా అని విశ్వాసపు పలుకులు పలికాడు, విశ్వాసపు మాటలు పలికాడు. నిజంగా దేవుడే చూసుకున్నాడు. వీరికంటే వెళ్ళక ముందే అక్కడ ఒక గొర్రె పొట్టేలును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు! మనం విశ్వాసం ఉంచితే దేవుని ఎడల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మనము చూడగలుగుతాం విశ్వాసము ద్వారా. మృతులలో నుండి తన కుమారుణ్ణి అబ్రహాము పొందుకున్నాడు విశ్వాసం ద్వారా.
ప్రభునందు ప్రియులారా, తిరిగి తన కుమారుని పొందుకున్నాడు మృతుల్లో నుండి. కారణం అబ్రహాము భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో. మూడో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మీరు చదువుకోండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా అందులో ఉంది. దానిలో అబ్రహాము భక్తుడు కూడా ఉన్నాడు. అబ్రహాము భక్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమిటయ్యా అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను భౌతికమైన యెరూషలేమును గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇదిగో దేవుడు మనకి ఇవ్వబోయే రాబోయే నూతన యెరూషలేము పట్టణమును గురించి చెబుతున్నాను. అబ్రహాము ఆ పట్టణమును కొరకు ఎదురు చూచుచుండెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విశ్వాస నేత్రములతో దేవుని పట్టణాన్ని చూసినటువంటి వాడు, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచిన వాడు అబ్రహాము భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో విశ్వాసం, అదృశ్యమైన విశ్వాసం అనగా అదే మా అధ్యాయంలో మొదట్లో రాయబడి ఉంది. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువేంటయ్యా అంటే విశ్వాసం. లేనివి ఉన్నవి అని చెప్పటానికి కావాలి ఏంటి? విశ్వాసం. అమెరికా దేశం ఉంది కానీ మనం ఎన్నడూ చూడలేదు, కానీ విశ్వాసం ఉంది. అమెరికా దేశం ఉందని నమ్ముతున్నా, మనం చూడకపోయినప్పటికీ. అలాగే పరలోకం ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆ పరలోకంలో దేవుని దూతలు ఉన్నారు, ఆ పరలోకంలో దేవుని సింహాసనం ఉంది. అది ఒక గొప్ప పట్టణం, అది ఒక గొప్ప పట్టణం. ఈరోజు నాసా వారు, శాస్త్రవేత్తలు వారు వీరు, అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు, ఎన్నో పరికరాలను, ఎన్నో కెమెరాస్ని ఆ యొక్క అంతరిక్షంలోనికి పంపించినప్పుడు ఒక ప్రకాశమానమైన పట్టణం కనబడుతూ ఉందని తెలియచేస్తూ ఆ ఫొటోస్ పేపర్లో రావటం కూడా మనం చూసాం. ఒక తేజస్సుతో నింపబడిన పట్టణం, మెరిసిపోతూ ప్రకాశమానంగా ఉన్న ఒక పట్టణం కనపడుతుందని. కానీ విశ్వాసంతో ఆ పట్టణాన్ని ఎప్పుడూ మన పెద్దలైన అబ్రహాము గారు చూసేశారు. అపునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తన బ్రతుకు దినముల్లో అని కూడా మనం గమనించాలి. విశ్వాసం ద్వారా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అపునాదులు గల పట్టణం, దాని కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండిన విశ్వాస నేత్రాలతో చూశాడు. దేవుడు నిర్మించే ఆ పట్టణాన్ని, ప్రభునందు ప్రియులారా, యువదేకాలం దేవుని రాకడ, దేవుని రాజ్యం పరలోకము ఉంది అని విశ్వసిస్తున్నావా? నిత్య జీవము ఉన్నది అని విశ్వసిస్తున్నావా? ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నావా? అబ్రహాము భక్తుల్లో ఉన్న విశేషమైన సంగతులలో, విశ్వాసంతో కూడిన సంగతులలో ఒక మూడు మాత్రమే మీకు చెప్పాను. ఒకటి, మెసపుతోమియా దేశము నుండి దేవుడు పిలుపును అందుకొని కనానుకు వచ్చినటువంటి అబ్రహాం విశ్వాసం ద్వారా. రెండవది, విశ్వాసము ద్వారా ఇస్సాకును బలి ఇచ్చి, ఇవ్వకనే బలి ఇచ్చినట్టుగా మృతులలో నుండి తన కుమారుని మరలా పొందినటువంటి ఆ విశ్వాసం
పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచినటువంటి విశ్వాసం. ఈరోజు నీలో నాలో మనందరిలో కూడా ఉండాలని దేవుని సేవకునిగా మీ అందరికి తెలియచేస్తున్నాను. ఇటు విశ్వాసం దేవుడు మనకు కూడా దయచేయునుగాక. మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. విశ్వాసులము అని పిలువబడుతున్న మనం కూడా మన పితృడైన అబ్రహాము వలె దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారంగా బ్రతుకుదముగాక. ఆమేన్.